సరే గారు త్వరలో బిగ్ బాస్ పోతున్నాడు అని. బిగ్ బాస్ అవునా? ఇక్కడే 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 మీరేనా? సరే ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండి, ఐ కాంట్ సార్. మరి న్యూస్ ఎలా వచ్చింది? గట్టిగా ఒక రూమ్ లో కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు ఆయన. ఫ్రాంక్లీ ఒక రూమ్ లో గట్టి కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు, బయట తిరుగుతుంటాడు, అటు పిల్లి పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటారు. ఆయన తీసుకుపోయి బిగ్ బాస్ హౌస్ లో ఫైట్. మేము ఫస్ట్ చూసినప్పుడు మేము ఈ అమ్మాయి పంపించారు నాకు, హే ఈస్ గోయింగ్ టు బిగ్ బాస్ హౌస్. ఛాన్స్ లేదన్న నేను. ఐఎమ్ క్లాస్ట్రోఫోబిక్ అండి నాకు. వెరీ మచ్. రాజధర్మన్ గారు ఇక్కడ సార్. యా అండి, యా యా. ఈ ఇయర్లో మీరు చేసిన మూవీస్ ఏవైతే ప్రీవియస్ నాస్వామి రంగావచ్చు అండ్ తిరగబడరా స్వామి, అది అంటే ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయినా ఎక్కడో యాక్షన్ ఎక్కువ అనేది దాంట్లో కనిపించింది. సో మళ్ళీ ఈ భలే ఉన్నాడే ట్రైలర్ చూస్తే వీఆర్ ఎంజాయింగ్ ఏ లాట్. అందులో వీటీవి గణేష్ గారు మీది సీన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. సో మళ్ళీ మీరు మీ స్ట్రాంగ్ జోనర్లోకి మళ్ళీ వెనక్కి వచ్చారు ఈ సినిమాతో అని అనుకున్నారు? ప్రాబబ్లీ అంటే చెప్పినట్టు ఎమోషన్, అద్భుతమైన ఎమోషన్ ఉంటూ మంచి ఫ్యామిలీ అంటే, సో ఐ థింక్ దట్ యాక్చువల్లీ వర్క్డ్ అ లాట్ ఫర్ మీ. అండ్ ఆల్సో బికాస్ నాకు తెలిసి జనాలు నన్ను చాలా రిలేటబుల్గా ఫీల్ అవుతారండి. సో ఐ థింక్ అంటే ఉయ్యాల చంపాల సినిమా, ఐ గెస్ ఉయ్యాల చంపాల సినిమా విష్ణు వాటి వల్ల ఇప్పుడు సినిమా విష్ణు చూస్తే మా సినిమాలో ఉంటుంది, కానీ ఫైటే ఉండదు. ఒక చిన్న ఫైట్ ఉంటుంది తప్ప ఫైట్లే ఉండవు సినిమాలో. సో అంటే పక్కింటి అబ్బాయి లాగా అలాగే చూడడానికి ఇష్టపడతారు ఎక్కువ. సో నాకు తెలిసి అది బాగా రిలేట్ అవుతుంది జనాలకి. అండ్ చెప్పినట్టు ఇట్స్ బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అండ్ చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూడొచ్చు. రిలేటబిలిటీ ఉంటుందండి చాలా, చాలా రిలేటబుల్. అంటే ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలి, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండాలి. అంటే హీఈస్ ద డిఫరెన్స్ ఏంటంటే అండి, మనాడు ముద్ద పెడతాడు కానీ ముద్దు పెట్టడు, అంతే తేడా. మీ డైరెక్టర్ గారు ప్రాస్ బాగుందండి. నో ఇట్స్ ఫ్యాక్ట్ అండి. మనం స్టార్టింగ్ అనుకున్నప్పుడు కూడా ఆయన రైటర్ కూడా కదా, ముద్ద పెట్టడం అనేది కేరింగ్, ముద్దు పెట్టడం అనేది రొమాన్స్. సో అమ్మాయి చూసిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా లవ్లో పడేది ఎలా పడుతుంది? ముద్ద పెట్టడం కానీ అర్రే చాలా కేరింగ్ అని లవ్లో పడిపోతుంది. లవ్లో పడిన తర్వాత వాట్ ఉమెన్ ఎక్స్పెక్ట్స్, ఉమెన్ గర్ల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? చిన్న రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇట్స్ ఓపెన్ ఫ్యాక్ట్. ఎవరైనా అది లేనప్పుడు ఏంటి ముద్ద పెడతాడు కానీ ముద్ద పెట్టాడు అనేది ఒకటి వస్తుంది కదా, దట్ ఈస్ వాట్ భలే ఉన్నాడు అండి. బాగా చెప్పాడు కదా, బాగా చెప్పాడు. రాస్తారు.